నమస్తే, ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. చొప్పుదండి నియోజకవర్గంలో గల కోడిమ్యాల మండలం తిప్పయపల్లి గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులైన చిన్నారులకు మై మేమ్నమాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మధు, మహేష్, బెజ్జంకి రవీందర్, గొంగల రవికుమార్, పులాస రాజేందర్, కొండప్రసాదులు మరియు బీఆర్ఎస్ మండల్ ప్రెసిడెంట్ పులి వెంకటేష్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో 35,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వారికి ముందు ముందు ఎలాంటి సహాయమైనా అందించగలమని చెప్పుకొచ్చారు. విషయాన్ని అందజేయడంతో వీరికి సహాయాన్ని అందించాలనే సహృదయంతో మైవేమరావడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము దాతల సహకారాన్ని ఆర్జించగానే ఒక 2 రోజుల్లోనే మాకు దాతలు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఆ సహాయ సహకారాన్ని ఈ పిల్లలకి అందించాలని ఉద్దేశంతో 35,000 రూపాయలను మైవేమరావడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వీరికి అందించడం జరిగింది. అలాగే ఇంకెవరైనా దాతలు ఉంటే వీళ్ళని ఆదుకోవాలని, చాలా దీన పరిస్థితిలో ఉన్నారు చిన్నపిల్లలు, అగమ్య గోచరమైన పరిస్థితిలో ఉన్నారు. మేము మైవేమరావ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇలాంటి వారికి చాలా సహాయాలు సహకారాలు అందించడానికి మాకు తోచిన విధంగా దాతలైతే ఎల్లప్పుడూ మాకు సహకారం అందిస్తారు. ఇలాంటి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కూడా, మేడిపల్లి సత్యనారాయణ సత్యం గారితో కూడా మేము, వారు కొంచెం బాధలో ఉన్నారు, తర్వాత మాట్లాడేసి వీళ్ళకి ఏ అవకాశం ఉన్నా వీళ్ళకి మేము కల్పిస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మా ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారి దృష్టికి కూడా తీసుకుపోయి వీళ్ళకి ఏ అవసరం ఉన్నా 100% మైవేమరావ చారిటబుల్ ట్రస్ట్ తరఫున దీన్ని ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.